హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి సో ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి, మీ అందరికి తెలుసు. ఈరోజు మనం సెకండ్ షిఫ్ట్కి సంబంధించి ఎస్జిటి ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలు అయితే చూడడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లాస్ట్ వీడియోలో మనము 19th డేట్ రోజు సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ చూడడం జరిగింది. సో వాటికి సంబంధించి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో తప్పకుండా ఛానల్ని చూడండి. ఈరోజు మనం సెకండ్ షిఫ్ట్కి సంబంధించి ప్రశ్నలు ఏమేమి అడిగారో వాటిని అయితే చూద్దాము. సో మొదటిసారి ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చిన ప్రశ్నలు, మొదటిది సైన్స్ సంబంధించి, 1 నాటికన్ మైల్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు, ఎన్ని కిలోమీటర్లు అని అడిగాడు. సో ఇది సైన్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. 1.618 సంథింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రో కబడ్డీ, జీకేకి సంబంధించి ప్రో కబడ్డీలో ఎక్కువ పాయింట్లు సంబంధించినటువంటి ఆటగాడు ఎవరు అని అడగడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ మాండలికానికి సంబంధించి తెలుగులో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ తర్వాత నవయుగ వైతాళికుడు అని ఎవరికి పేరు అని అడగడం జరిగింది తెలుగులో మనకు. అక్కడ వచ్చేసి గుర్రం జాషువాకు సంబంధించి మరొక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. తర్వాత సోషల్లో మనకు ఆ యొక్క పొరలు, భూమి యొక్క పొరలు ఏవైతే ఉన్నాయో, స్ట్రోపోస్ట్రోటోన్, మీసో వచ్చేసి అవి వాతావరణంలో ఎక్కడెక్కడ ఉంటాయి, అక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అనే దానికి మ్యాచింగ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి మరొక ప్రశ్న ఏంటంటే, నిక్కం అంటే ఏంటి అని అడిగాడు. నిక్కం అంటే నిజము. ఆ తర్వాత మ్యాథ్స్కి సంబంధించి కొన్ని బిట్స్ అడిగాడు, నేను చూపిస్తాను నీకు ఇవన్నీ. భిన్నాలకు సంబంధించి భిన్నాలు, తర్వాత త్రిభుజాలు, మధ్యగతము, బహుళకము, అంకగణితము, వ్యాప్తికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. తర్వాత దీర్ఘఘనము, ఘనానికి సంబంధించి కూడా క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందని చెప్పారు. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసి యాక్టివైజ్ ప్యాసివైజ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారంట. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, ఫోనెటిక్స్, తర్వాత వీటికి సంబంధించి ఇంగ్లీష్లో అడిగారు. తర్వాత ఇంగ్లీష్లో మరి తెలుగులో వచ్చేసి మనకు ఉత్వసంధి గురించి అడిగాడు. తర్వాత భయం, ఆందోళనకు సంబంధించి ఒక సమాసం అయితే అడగడం జరిగింది. తర్వాత గుర్రం జాషువా తర్వాత మనకు గురజాడ అప్పారావు గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. ఆ తర్వాత N2O తర్వాత S2O రెండు వాయువులు ఉన్నాయి కదా, ఆమ్ల వర్షానికి కారణమయ్యేటువంటి వాటి గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ తర్వాత కొరవి గోపరాజు సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ ఇచ్చారు, అందులో యాంటోనిమ్ సినోనిమ్ అడిగాడంట. ఆ తర్వాత మనకి ఇక్కడ పిఐ అండ్ మెథడ్స్ జీకేకి సంబంధించి అప్లికేషన్ మెథడ్లో బిట్స్ అడిగాడు అని చెప్పి సెకండ్ షిఫ్ట్లో చెప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించి మరి కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో నికత్ జెరింగ్ సంబంధించి వెయిటింగ్ లిఫ్ట్లో ఎంత అని అడిగాడు. కేటగిరీ వచ్చేసి 51 కేజీస్. తర్వాత చార్నామ్ యాత్ర గురించి కూడా అడిగాడు, ఆ స్థలాల గురించి. తర్వాత ఆ గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాడట. తర్వాత ఐఎండికి సంబంధించి ఫుల్ ఫామ్ అడిగాడు. తర్వాత ఇండియన్ మెటరాలజికల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఏర్పడింది అని చెప్పి అడిగాడు, 1875. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్ ఎక్కడ జరిగింది అని, ఎప్పుడు జరిగింది అని అడిగడం జరిగింది. వన్ డే మ్యాచ్ 1975 జూన్ 5th రోజు జరగడం జరిగింది. ఆ తర్వాత ఒలింపిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు, ఒలింపిక్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయని చెప్పేసి. తర్వాత దూదు సాగర్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు, ఇక్కడ గోవా అని. తర్వాత మరొక ప్రశ్న ఏంటంటే, సిఆర్పిఎఫ్ సంబంధించి యొక్క మెట్రో సర్వీస్కి సంబంధించి మరొక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇకేలో. తర్వాత గౌట్ సంబంధించి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతే ఏమవుతుంది, జాయింట్ పెయిన్స్ గురించి అడగడం జరిగిందట. తర్వాత చిరక సంహిత రచించింది దేని గురించి రచించారని, ఎవరు దేని గురించి రచించాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత సిఏఎల్పికి సంబంధించి అబ్జర్వేషన్ అడిగాడు, కాగ్నేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అని. ఆ తర్వాత ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ లేదు అని అడగడం జరిగింది, నాటో సంబంధించి. అదేవిధంగా ఏఎస్ఐఏఎన్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి గోల్స్ ఎన్ని గోల్స్ ఉన్నాయని అడిగాడు, 17 గోల్స్. తర్వాత హార్మోన్స్ గురించి, తర్వాత సూక్ష్మజీవుల ప్రపంచం గురించి, గ్రంథులకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఎడ్రినాల్ గ్రంథి, పీయూష గ్రంథి, తర్వాత పటానికి చిత్తుపటానికి మధ్య తేడా ఏంటని అడిగాడట. తర్వాత అబ్దుల్ రజాక్ ఎప్పుడు వచ్చాడు అని, ఎవరి కాలంలో వచ్చాడంటే 2వ దేవరాయల కాలంలో. తర్వాత ఇది ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే పట్టుపురుగు జీవితకాలం ఎలా ఉంటుందని అడిగాడు. తర్వాత రాజ్యసభ ఎన్నికకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆర్థిక సంఘం విధి యొక్క విధులు ఏంటి అని అడిగాడు. దానికి సంబంధించి పర్యవేక్షణ అయితే ఆన్సర్ కావడం జరుగుతుంది. సో ఇవి సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మిస్టేక్స్ ఉంటే ఏమైనా మీద కామెంట్ చేయండి కింద ఏమైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీకు అందించే ఒక